ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. మంత్రి కేటీఆర్ కరీంనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన ఆయన విపక్షాలపై తీవ్రమైన విమర్శలను చేశారు. కాంగ్రెస్ బీజేపీలో గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ 50 ఏళ్ల వెనక్కి పోతుందని ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలని అన్నారు. తెలంగాణకు ఏమి చేయని మోదీ ఎవరికి దేవుడని ప్రశ్నించారు. కేసీఆర్ ఏనాడు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయలేదని అన్నారు. గత ఎన్నికలలో మతం పేర్లతో కరీంనగర్ లో బీజేపీ ఓటు వేయించుకుందని, ఈసారి మాత్రం అలా జరగకూడదని చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వాలని అన్నారు. ప్రవళిక విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రవళిక కుటుంబ సభ్యులు తనను కలిశారని, వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చానని చెప్పారు. ప్రవళిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు త్వరలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని తెలిపారు. ఇవాళ కొంతమంది చిల్లర రాజకీయం చేస్తా ఉన్నారు. మొన్న ఒక అమ్మాయి హైదరాబాద్ లో మరణిస్తే ప్రవల్లిక అనే అమ్మాయి, ఆ అమ్మాయి మృతిని కూడా రాజకీయం చేసింది. ఇవాళ అమ్మాయి తల్లి, తండ్రి, తమ్ముడు ముగ్గురు నా దగ్గరకు వచ్చింది పొద్దున. అన్నా, మా అమ్మాయికి అన్యాయం జరిగింది, మా అమ్మాయిని ఒక ఆయన వేధించిండు, చంపిండు, దయచేసి వేధించి వేధించి చంపిండు, న్యాయం చేయాలని కోరిండు. నేను ఇవాళ వాళ్ళకు ఉదయం ఒకటే మాట ఇచ్చిన, మీరెవ్వరు బాధపడకండి, మీకు మీ కుటుంబానికి పార్టీ అండగుంటది, ఆ తమ్ముడికి కూడా వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాం, ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం, ఆర్థికంగా ఆదుకుంటాం, ఆ అమ్మాయి మృతి ఏదైతే జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిన. ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ వస్తాడు, ప్రియాంక గాంధీ వస్తుంది, బీజేపీ వాళ్ళు ఇంకెవలో దిగుతారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 9.5 ఏళ్లలో 2,20,000 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అందులో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, మిగతాయి కూడా భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, తప్పకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పూర్తి స్థాయిలో పటిష్టంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఆ బోర్డును కూడా అవసరమైతే ప్రక్షాళన చేసి మా తెలంగాణ యువత, గవర్నమెంట్ జాబులు కోరుకుంటున్న యువతకు కూడా న్యాయం చేస్తాం, మా మీద విశ్వాసం ఉంచండి, తిరిగి మళ్ళొక్కసారి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి పేరు పేరున మా తమ్ముళ్లను చెల్లెళ్లను కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.